ప్రార్థన చేసుకున్నామండి. ప్రేమ కలిగిన మా తండ్రి, ఈ పట్టణానికి మమ్మను రప్పించి మీ ప్రియులైన పిల్లలతో మాకు అనుగ్రహించిన మహాభాగ్యానికి అవకాశాన్ని దుర్వినియోగపరచకుండా మీ ప్రేమను వాళ్ళపై కుమ్మరిస్తుండగా వాళ్ళ బ్రతుకులో జీవాన్ని ప్రసాదించండి. హతాకుతలమవుతున్న తమిళనాడు రాష్ట్రాన్ని కాపాడండి. ఒక్కసారి మీ దయ వారిపై చూపించి త్వరితగతిని చీరిన నీరంతా సముద్రంలోకి వెళ్ళి ఆరిన నేలగా తమిళనాడును చేయమని ప్రార్థిస్తూ, రాబోయే 33వ అంతర్జాతీయ సదస్సు తమిళనాడులో జరగబోతుంది కనుక మా కొరకు రంగమును సిద్ధము చేయమని, ప్రజలను కాపాడమని సమస్త విధములైన సహాయాన్ని బాధల్లో ఉన్న తమిళ ప్రజలకు ప్రసాదించమని మా ప్రభువు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్యనామమున ఈ ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, మానవ జీవితంలో మనిషి భయపడే ఒక భయంకర శక్తి చావు. చనిపోగానే చాలామంది ఏమనుకుంటారంటే, కొందరైతే ఈ అనంత వాయువుల్లో కలిసిపోయారని. మరికొందరైతే తెలియని లోకాలకు వెళ్ళిపోయారని. మరికొంతమంది అయితే కోరికలు తీరక భూమి మీద తిరుగుతుంటారు అని రకరకాలైనటువంటి తెలియని అమాయక జనానికి కథలుగా చెబుతూ ఉంటారు. వాటన్నిటికీ మీరు దూరంగా ఉండాలి. ఎందుకంటే దేవుడు రాయించిన ఈ మహాజ్ఞాన గ్రంథంలో మనిషి ఒకసారి భూమిని విడిచిపెడితే తిరిగి భూమికి రావాలి అంటే ఆయన అనుమతి కావాలి. అది ఎప్పుడూ ఒకప్పుడు జరుగుతుంది తప్ప లోకంలో అందరి పట్ల జరగదని గ్రహించాలి. మరణించిన ఒక క్షణంలోనే భూమిని విడిచిపెట్టాలని దేవుడు రాయించాడు బైబిల్లో. మరణించిన ఒక క్షణం, ఒకసారి చూద్దాం బైబిల్లో. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం. యోబు గ్రంథం 21వ అధ్యాయం 13వ వచనం, వారు భూమి మీద బ్రతికినంత కాలము శ్రేయస్సు కలిగి తమకిచ్చిన దేవుడు తమకిచ్చిన జీవిత కాలాన్ని గడుపుకుంటారు. ఒక్క క్షణంలోనే అది పాతాళానికి వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయిన వారిని, భూమి విడిచి వెళ్ళిపోయిన వారిని మీరనుకునే ఈ జన్మభూమి మరిచిపోతుందని కూడా బైబిల్లో రాయించాడు దేవుడు. ఏమండి, మనం అనుకుంటాం ఇది మన జన్మభూమిని, జన్మభూమి నా దేశం అని, జన్మభూమి నా లోకం అని రకరకాల పాటలు పాడుకుంటున్నారు ఆ దేశాల వాళ్ళు. అలాంటప్పుడు భూమిని నమ్ముకున్న వాళ్ళు, ఇది జన్మభూమి అని అనుకున్న వాళ్ళు, వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం కూడా దేవుడు బైబిల్లో రాయించాడు. అది యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చూడండి ప్రియులారా. యోబు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం, మేఘము విడిపోయి అదృశ్యమైపోయినట్లుగా పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ ఈ భూమి మీదికి రాడు, రాలేడు. అతడు ఇక ఎన్నడను భూమి మీద ఉన్న తన ఇంటికి రాడు.
అతని స్థలము అతను మరలా నెరుగదు. మాది శ్రీకాకుళం ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి వెళ్ళి వచ్చేస్తాను అంటే స్థలమే నిన్ను మర్చిపోతుందట. ఈ స్థలం ఎవరు నువ్వు? వస్తే కదా అడుగుతాడు, నేలైన అడుగుతుంది ఎవరు నువ్వు? ప్రియులారా, ఇరవై గ్రంథంలో 22వ అధ్యాయంలో 10వ వచనం అందరూ తీయండి. ఇరవై గ్రంథం 22వ అధ్యాయం 10వ వచనం. చనిపోయిన వారి గురించి మీరు ఏడవకండి, వాని గురించి బాధపడిపోయి అంగలార్చకండి. ఇప్పుడు భూమి మీద నుండి రెడీ టు గో వెళ్ళిపోయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళ గురించి బహురోదన చేయండి. వాడికను తిరిగి రాడు, తన జన్మభూమిని చూడడు. ఏమండి, దేవునికి ఇచ్చిన జ్ఞానం చాలామందికి లేదండి. పాపం అమాయకులు. దేవుని పిల్లలారా, ఈరోజు ఈ సమాజంలో ఎక్కువగా మన ప్రాంతాల్లో ఇలాంటి వాళ్ళు ఎక్కువగా కనిపిస్తూ ఉంటారు. ఎందుకంటే శరీరాన్ని విడిచిపెట్టిన తర్వాత ఆత్మలు భూమి మీద ఉండకూడదు, అది దేవుని శాసనం. నిద్రించేవాడు నిద్రిస్తారు వీరులుగా, నిత్యాగ్ని దండన అనుభవించటానికి వెళ్ళిపోతారు ఎంతోమంది ధీరులు. ఈరోజు ప్రపంచాన్ని మాయ చేస్తున్న ఈరోజు ఎన్నో హాలీవుడ్ చిత్రాలు మీకు తెలుసు, ఆత్మలు రావడం, మనుషులను చంపడం, రకరకాలైనటువంటివి పెడుతున్నారు. క్రైస్తవ దేశాల్లో ఇలాంటివి ఉండటం సిగ్గుచేటు. కనుక వీర క్రైస్తవులారా, నిజమైన దేవుని పిల్లలారా, దేవుడు ఈ లోకాన్ని చేశాడు మన కోసం, మన అనుభవం కోసం. ఒక నాలుక పెట్టే ముందు ఆ నాలుకకి ఎన్ని రుచులున్నాయో మనిషిని మట్టి నుండి చేయకముందే ప్రకృతిలో చేశాడు. కళ్ళు పెట్టకముందు ఆ కళ్ళు ఎన్ని రంగులను చూడగలుగుతుందో అన్ని రంగులు ప్రకృతిలో పెట్టాడు ఆయన. రుచులు, వాసనలు, ఆలోచనలు, అనుభవాలు మనిషి శరీరానికి అవసరమైన, ఇది లేదు మనిషి కొరకు ఇది చేయటం మర్చిపోయాడు అని ఏ మనుషుడు ఈ దేవుడిని నిలదీయకుండా మనిషి శరీరానికి అవసరమైన ప్రతి దానిని ఏ నేల నుండైతే నిన్ను చేశాడో, నిన్ను శాశ్వతంగా ఈ లోకంలో ఉంచాలి అనుకున్నాడు, ఇది శాశ్వత లోకంగా మార్చాలి అనుకున్నాడు, ఇదే ఏదేను అనున్నాడు. ఆ ఏదునులో అమరుడుగా ఉండాలని, చావన్నది మీకు తెలియకుండాలని, దేవునితో నిత్యం కలిసి ఉండాలని ఒక స్వర్గసీమను సృష్టించాడు ఈ విశ్వంలో. ఆయన ప్రేమకు మనిషి అన్యాయం చేశాడండి, ద్రోహం చేశాడండి మనిషి. ఎందుకంటే దేవుని మాట వినలేదు. చాలామంది నువ్వంటే నాకు చాలా ఇష్టం అని ఒక ప్రియుడు ప్రియురాలతో చెప్పడం విన్నాం మనం, ఒక ప్రియురాలు ప్రియుడితో చెప్పడం విన్నాం. నువ్వంటే నాకు చాలా ఇష్టం నాయన అని తల్లి కొడుకుతో చెప్పడం, అమ్మా నువ్వంటే నాకు చాలా ఇష్టం అని తల్లితో చెప్పడం, ఒకరినొకరు ఒకరికంటే ఒకరు ఎక్కువగా ప్రేమించుకున్న ఈ మానవ సమాజంలో దేవుడంటే నాకు ఇష్టమని ఎవరైనా అంటారా అండి? ఎందుకంటే దేవుడంటే నీకు ఇష్టపడితే, ఇష్టపడిన నీవు దేవుని కొరకు ఎంత కష్టమైనా అనుభవించి ఆయనలో బ్రతకాలి. లవ్ ఆఫ్ గాడ్, ఎంత ప్రేమండి మనం అంట ఆయనకి. మీరు అడిగారండి సింహాన్ని చైతన్య అని, సకల కోటి జీవరాశులు రంగురంగుల చారలతో డిఫరెంట్ డిజైన్లతో ఆకాశాన్ని ఎగిరేవి కానీ, నీళ్ళలో తిరిగేవి కానీ, భూమి మీద నడిచేవి కానీ, ప్రకృతిలోని ఒక పువ్వును చూసినా ఒక మొక్కను చూసినా ఎంత ఆనందం అండి. ఇవన్నీ నీకోసమే.
నువ్వంటే చాలా ఇష్టం ఆయనకి. కొంతకాలం ఉండి తర్వాత చావుతో వేరైపోయే ఒక ప్రియురాలు కోసం ఎంత ప్రేమ చూపిస్తారండి మీరు. కొంతకాలంతో కొంతకాలం వరకు మిమ్మల్ని కని పెంచినందుకు తల్లిదండ్రుల మీద ఎంత ప్రేమ చూపిస్తారండి. మనుషుల మధ్య ప్రేమకున్న విలువ, మనిషికి దేవుని మీద ప్రేమ అనేది లేకుండా విలువ లేకుండా పోయిందండి. అందుకే ఈరోజు సమాజం చూడండి ఎలాగుందో, అక్రమము విస్తరిస్తుంది, అనేకుల ప్రేమ చల్లారుతుంది అన్నాడు. అందుకే తనకు దక్కని ప్రేమ మనుష్యులలో మనుష్యులకు ఉండకూడదనుకున్నాడు ఆయన. తనకు దక్కని ప్రేమ, ఒక ప్రియురాలు ఇందాక మీరు చూశారు పాటలో, వాడుకు దక్కలేదని మరో ప్రియుడిని ఇనప రాడ్డుతో తల పగలగొట్టి చంపేశాడు. తనకు దక్కలేదని ఒక ప్రియురాలని వాడు చంపేశాడు. ప్రేమ అనేది వాళ్ళ ఇద్దరి మధ్య ఫలించలేదని ఇద్దరు ఊరిపోసుకున్నారు. ప్రేమ అంటే అదేనా? నువ్వు చూసిన తర్వాత ప్రేమిస్తావయ్యా, లవ్వెస్ట్ ఫస్ట్ సైట్ అంటావు, కానీ నిన్ను చూడకముందే ప్రేమించాడు ఆయన. నీకు కావలసినవన్నీ చేశాడు ఆయన. ప్రకృతి ముందు కలిగింది, చివరిలో కలిగింది మానవుడు. ఆరో దినం చివర మనిషికి కావలసిన ప్రకృతిలోని ప్రతి వైభవాన్ని దేవుడు సృజించాడు. కానీ ఈరోజు మనుష్యుల మధ్య ప్రేమ ఏమైపోయిందో తెలుసండి, దేవునికి దక్కని ఆ ప్రేమ దారుణమైన పరిస్థితులకు వెళ్ళిపోయిందండి. మరణం మీ ప్రేమను తెంపేసేది వచ్చింది, శాపం. ఏ అవ్వను ప్రేమించాడో దాని మీద ఉన్న మమకారంతో, మన ఆది తల్లి మీద ఉన్న మమకారంతో, తండ్రి మాటను పెడచెవిన పెట్టిన ఆదాము అవ్వల ప్రేమకు భంగం వాటిల్లిందండి. అమరులుగా ఉండవలసిన వారు మచ్చులుగా మారిపోయారండి మట్టిలో కలిసిపోవటానికి. చూద్దాం ఈ పాట. మరణం మనిషి కోసం, ఏ సృష్టిని మనిషి కోసం దేవుడు చేశాడో ఆ సృష్టిని తీరగా అనుభవిస్తున్న ఈ మనిషి చేసిన సృష్టిని, కళ్ళ ముందు పెట్టిన తండ్రిని చూడకుండా అనుభవిస్తున్నాడే, అది మంచి పద్ధతి కాదండి మనిషికి. మనిషి మరణమే మనిషి కోసం ఎదురు చూస్తుంది. ఈరోజు మనం మీరు నేర్చుకున్నది, మరణమును వెతుకుదురు, అది వారి యొద్ద నుండి పారిపోతుంది. కానీ ఈరోజు మరణం నువ్వు శాస్త్రీయంగా ఎదుగుతుంటే నీ శాస్త్రాన్ని తిప్పికొట్టడానికి దేవుడు ప్రణాళికలు వేసే ఉంచాడు బైబిల్లో. నరకగుండానికి వెళ్ళిన తర్వాత అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి మీరు చూస్తారా? ఊహ, ఒకసారి ఊహిద్దాం. మనిషి ఇలా శరీరాన్ని విడిచిపెట్టిన మరుక్షణం ఒక భయంకరమైన లోకానికి వెళ్ళిపోతాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎన్నో నెలలు కష్టపడి చేసిన గీతాలండి ఇవన్నీ. ఎందుకంటే ఇప్పటికీ 3000 సంవత్సరాల క్రితం దావీదు గారు ఒక ప్రాఫెసీని, ఒక ప్రవచనాన్ని రాశారండి బైబిల్లో. ఆ ప్రవచనం ఏంటో తెలుసా? నేటి కాలం వరకు పాటలు వింటారు, మేము పుట్టినంత వరకు, జయశాలి పీడి సుందరరావు పుట్టినంత వరకు పాటలు వింటారు, అతడు పుట్టిన తర్వాత పాటలు చూస్తారు. ఏమంటే పాట వింటాం కదండి, ఆడియో అయితే వింటావు, మరి వీడియో అయితే చూస్తావు. పాటలు వింటే కంటే ఒక సందర్భాన్ని కళ్ళతో చూస్తే ఎంతకాలం అయినా ఈ మస్తిష్కంలో భద్రపరచబడుతుంది. చూద్దామండి ప్రవచనాన్ని. 3000 సంవత్సరాలు అయిందండి. కీర్తనల్లో 40 అధ్యాయం తీయండి అందరూ. కీర్తన గ్రంథము 40 అధ్యాయం 3వ వచనం అందరూ తీయాలి. కీర్తనల గ్రంథం 40 అధ్యాయం 3వ వచనం ఈ ప్రాఫసీ అండి. ఈరోజు మీరు మైదానంలో కూర్చున్న దేవుని మాటలను పాటలుగా వింటూ చూస్తూ ఉన్నారే, ఇది 3000 సంవత్సరాల క్రితం
దేవుడు దావీదు ద్వారా వ్రాయించిన మహత్తరమైన లేఖనం. తనకు స్తోత్ర రూపమగు కొత్త గీతాన్ని మన దేవుడు నా నోట ఉంచాడు అని దావీదు చెబుతూ, అనేకులు రాబోయే కాలంలో అనేకులు దానిని చూచెదరు, పాటలు చూచెదరా? ఇప్పుడు మీరు చూస్తున్నారు. మేము దేవుని యుద్ధ నుండి వచ్చిన వాళ్ళం అని మీరు నమ్మాలండి. మేము వెళ్ళిపోతున్నాం, మాకు ఏదైనా డబ్బు ఇవ్వండి అని మిమ్మల్ని ఎవరిని మేము అడగవండి. పిల్లలు కష్టపడి లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ పట్టణాన్ని కాపాడాలి, క్రైస్తవ్యాన్ని దేవుని కొరకు నిలబెట్టాలనే ఆలోచనతో ఇంత గొప్ప కార్యక్రమాన్ని చేపట్టారు. ఈరోజు మీరు చూస్తున్నారు, సండే స్కూల్ వినేవాడిని ధనవంతుడు లాజరు కోసం. ఏమండి ఇది? ప్రపంచానికి ఎలా చూపించాలి? పాటగా ఎలా చూపించాలి? ఒక మరణాన్ని పాటలో ఎలా చూపించాలి? ఒక జీవాన్ని పాటలో ఎలా చూపించాలి? ఒక జీవితాన్ని పాటలో ఎలా చూపించాలి? దేవుడు ఒక మంచి వాక్యాన్ని రాయించాడండి, మత్తయి సువార్త 10:39. మత్తయి సువార్త 10:39 అండి. భూమి మీద పుట్టి తన ప్రాణాన్నే కాపాడుకోవాలి, భూమి మీద బ్రతకడానికి తన ప్రాణాన్ని కాపాడుకోవాలి అనుకునేవాడు దానిని పోగొట్టుకుంటాడు, ఆ జీవాన్ని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణం పోగొట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే దానిని దక్కించుకుంటారు. అదిగో పరదేశంలోకి వెళ్ళిన లాజర్ను చూశారు. ప్రతిరోజు పడే రొట్టె ముక్కలతో ఆ ధనవంతుడు పారేసే రొట్టె ముక్కలు తినేవాడు, అవి కూడా దొరికేవి కాదు, కుక్కలు తినేసేవి. ఎన్నిసార్లు చెప్పినా లాజర్ చెప్తే వినేవాడు, ఆవాడు ధనవంతుడు వినేవాడు కాదు. కానీ వాడు పాతాళగుండంలో మండిపోతున్నాడు. లాజరు అబ్రహామురమును ఆనుకోవటానికి కొనుక్కోబడ్డాడు దేవదూతల చేత. భూమి మీద బ్రతికినంతకాలం తన కాలాన్ని, తన ఆయుష్యుకాలాన్నంతటిని, తన చూపుని, తన వినికిడిని, తన శరీర కష్టాన్ని సమస్తాన్ని నీ యేసుక్రీస్తుకు బలిగా ఇవ్వగలుగుతున్నావా? నువ్వు దాన్ని దక్కించుకోవటానికి నువ్వు దాన్ని ఇవ్వాలి. భూమి మీద ఇవ్వగలిగితే పరదేశంలో దక్కించుకుంటావు దాన్ని. చదవండి మళ్ళీ మాట, తన ప్రాణమును దక్కించుకునేవాడు ఈ లోకంలో దానిని పోగొట్టుకుంటాడు. కానీ నా నిమిత్తము తన ప్రాణాన్ని ఎవరైతే పోగొట్టుకుంటారో, అంటే శ్రమిస్తారో, కష్టపడతారో, మీ రక్తాన్ని ధారపోస్తారో, మీ రక్తం మీ కష్టంతో సంపాదించిన ధనాన్ని దేవుని కొరకు ఖర్చు పెడతారా, మీకు ఇచ్చిన అందమైన 6 అడుగులు 5 అడుగులు దేహాన్ని దేవుని కొరకు సమర్పిస్తారా, ఈ పవిత్రమైన చేతులతో ఎన్నో కార్యక్రమాలు చేయటానికి ఉపయోగించుకుంటావా, నీకు ఇచ్చిన ఈ పాదాలతో సుందరములైనవని పొగిడిన దేవుని సువార్త కార్యక్రమంలో పాల్గొంటావా, ఈ మెదడుతో కొత్త కొత్త ఆలోచనలతో ప్రపంచాన్ని సాధించటానికి, ప్రపంచంలో యేసును గెలిపించటానికి, దేవుణ్ణి చూపించటానికి నీ మెదడు ఉపయోగించుకుంటున్నావా? ఏలేని సున్నాయనో గ్రహాల్లో నివాసం ఏర్పాటు చేసుకోవాలనో ఆవేశపడుతున్న ఈ అజ్ఞాన సమాజానికి బుద్ధి చెప్పటానికి క్రైస్తవుడు లేవాలి. పిచ్చి పిచ్చి పనులు చేస్తున్నారండి అందరూ. చంద్రమండలం మీద వెళ్ళిపోతారట ఇప్పుడు. చంద్రయాన్ అనే దాన్ని మన ఇండియా దేశం కూడా తయారు చేస్తుందండి ప్రోగ్రామ్. వెళ్తే చచ్చిపోతారు. మనీ వేస్ట్. సేఫ్టీ ప్లేస్లో ఉండకుండా డేంజర్ స్పాట్లకు వెళ్తావండి నువ్వు. అది నీకు ఉండేది కాదు, అది నువ్వు ఉండవలసిన చోటు అది కాదు. మానవ నివాస యోగ్యమైన భూగోళం పొలిమేరది. ఈ నేలను విడిచిపెట్టకు, నేల విడిచి సాము చేయకురా అంటారు పెద్దలు. చంద్రమండలానికి వెళ్తావా? అంగారకుడి దగ్గరికి వెళ్తావా? కోట్లాది రూపాయలు ప్రజాదానాన్ని వెచ్చించి ప్రజలకు తిండి లేకుండా సర్వనాశనం చేయడానికి ఎన్నో ప్రణాళికలు తయారు చేస్తున్నావా? వద్దు వద్దు, ఇక నీ జీవిత ఆయుష్కాలం పెరగదు. నీ గమ్యం ఇక ఎక్కడికో తెలుసా? నరకానికి, పాతాళగుండానికి. అది చేరే ముందు ఒక్కసారి నీ మనోనేత్రాలు వెలిగించి దేవుని మహాజ్ఞాన గ్రంథాన్ని చూడు. వినవా? వినవా ఇక నువ్వు? వినకపోతే ఎప్పుడు ఆరిపోతావో నీకే తెలీదు. ఒక మంచి మాట చదువుతామండి, యోహాను సువార్త 12:24.
యోహాను సువార్త 12వ అధ్యాయం పాఠ్యభాగం వేళ చదివింది. యోహాను సువార్త 12వ అధ్యాయం 24-26. గోధుమ గింజ చిన్నదే, అది భూమిలో పడి చచ్చిపోవాలి. మనం తప్పు చేశాం కనుక, ఆదాము అవ్వల ద్వారా మృత్యు అనేది సంభవించింది కనుక మనం సమాధి చేయబడాలి, చావాలి. భూమి మీద విముక్తి రావాలంటే చావాలి. భక్తులకు ఇది వరం. భూమి మీద దేవుని పిల్లలకు వరం ఏంటో తెలుసా? చావేనండి. అబ్రహాము మన పితరులతో కలిసి ఉండటానికి వెళ్ళిపోతాం, లేదా ధనవంతుడులా ఆరని అగ్నిలో చావని మహాశక్తివంతమైన ఆత్మ కాలిపోవడానికి వెళ్ళిపోతుంది. ఏది ఖాయం చేసుకుంటావు? చనిపోతావా దేవుని కోసం? ఒక గోధుమ గింజ చూడండి ఒకసారి, ఒక గింజ నీళ్ళలో మట్టిలో వేస్తారండి, మట్టిలో వేయగానే ఇది బ్రతుకుతుందిటండి. కోసేసి ఎంతో కాలం అయింది, విత్తనాల ఒక టబ్బులో పడేసాం, దానిలో ఉన్న చెమ్మంతా పోయింది, పచ్చదనం అంతా పోయింది, ఎండిపోయిందా గింజ? అలా ఎండిపోయిన గింజను మరలా మీరు నేలలో వేస్తే ఏం జరుగుతుందో తెలుసా? చూడండి ఒకసారి, చూడండి అది మట్టి ఏం జరుగుతుందో చూడండి. మట్టిలో విత్తనం వచ్చింది, లోపల ఉంది విత్తనం, అదిగోండి బ్రతుకుతుందండి, అది బ్రతుకుతుంది. మరి చచ్చిపోయింది కదా, ఆ రోజు ఆ మొక్కను కోసేసాంగా, అందులో నుంచి గోధుమ గింజల్ని వరి గింజల్ని తీసేసాంగా, అవన్నీ గాజులో పెట్టేశాంగా, విత్తనాలను దాచుకున్నాగా. ఎందుకు దాచుకున్నావు? బ్రతుకుతాయని దాచుకున్నావు. ఆ గింజ బ్రతుకుతుందని దాచుకున్నావు. దేవుడిది నీ కళ్ళ ముందు ఎందుకు జరిగించాడో ఏ రోజు అని ఆలోచించావా? ఏంటిది చచ్చిపోయి బ్రతుకుతుంది అన్నప్పుడు నీ చావు గురించి నీకు గుర్తురాలేదు. అది చచ్చిపోయి బ్రతుకుతుంది అంటున్నావు, నువ్వు చచ్చిపోతే బతకరంటున్నావు. ఏమి తీరి ఇది? ఇది ఆ తీరి? ఇదేనా నేర్చుకున్నావు సమాజంలో? గోధుమ గింజ నేలలో చదవండి ఆయన ప్లీజ్, భూమిలో పడి చావకుండి నీడ చావకపోతే అది వట్టిగానే నాశనం అయిపోద్ది. అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. అంతే కదండి. అంటే మీ జీవం భద్రపరచబడింది, ఆత్మకు నాశనము లేదు. దేవుని పిల్లలారా, ఈ దేహాన్ని ఎవరికిస్తారు చెప్పండి? ఇప్పుడు మీరు ఇంతవరకు లోకం కోసం వాడుంటారు, ఏమండి? పుట్టారు, చదువుకున్నారు, ఉద్యోగం వచ్చింది, పెళ్లి చేసుకున్నారు, బిడ్డలు కన్నారు, ఆ బిడ్డలు చదివించారు, ఆ బిడ్డలకు పెళ్లి చేశారు. ఈలోగా మీరు వెళ్ళిపోవాలి, తరము వెంబడి తరం వెళ్ళిపోవాలి. ఎక్కడికి వెళ్తారు? ఏ ఉందని వెళ్తారు? ఏం దాచుకున్నారని వెళ్తారు? ఇంకో దేశం వెళ్ళాలంటే ఈ దేశం పాస్పోర్ట్ ఇవ్వాలి, ఆ దేశం వీసా ఇవ్వాలి. పక్కనున్న శ్రీలంక వెళ్ళాలంటే అది వీసా ఇవ్వాలి, శ్రీలంక దేశం మీకు వీసా ఇవ్వాలి, దుబాయ్ మీకు వీసా ఇవ్వాలి, పాకిస్తాన్ మీకు వీసా ఇవ్వాలి, గల్ఫ్ దేశాలు ఎక్కడికి వెళ్ళినా వీసా ఇవ్వాలి, అమెరికా వెళ్ళినా, అగ్రరాజ్యాల్లో ఎక్కడికి వెళ్ళినా, ఈ ప్రపంచంలో ఈ దేశాన్ని విడిచిపెట్టి ఏ దేశానికి వెళ్ళినా వీసా పంపించాలి ఆ దేశం నుంచి నువ్వు రావచ్చని. మరి ఈ గవర్నమెంట్ విడిచిపెట్టాలి కదా, వీళ్ళు పాస్పోర్ట్ ఇవ్వాలి. ఈ రెండు ఉంటే కానీ టికెట్ కొనుక్కొని విమానం ఎక్కలేవు, సముద్రాలు దాటలేవు. భూమి మీద ఒక చోట నుండి మరో చోటుకు వెళ్ళడానికి ఇన్ని నియమ నిబంధనలు ఉంటే సమాధి పెట్టి దగ్గర నిలబడి దేవుడా ఈ ఆత్మను తీసేసుకో పరలోకానికి అంటున్నావంటే ఏటి నీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్ దేవుడి దగ్గర? ఏటి నీ కొన్ని ఇన్ఫ్లుయెన్స్? తప్పు మాట్లాడుతున్నావు. మీ జిల్లా కలెక్టర్ గారు ఉన్నారు, ఏమండ జిల్లా కలెక్టర్ దగ్గర డైరెక్ట్ వెళ్ళిపోతారట మీరు? కేవలం ఈ జిల్లా కలెక్టర్ ఆయన, ఐఏఎస్ స్టూడెంట్ ఆయన. బయట ముందు చిన్న చీటీ రాసి బెల్లబొండ్రతకి ఇవ్వాలి ద్వారపాలకుడికి, బాబు పలా నిశ్చయం అది వచ్చాం కలెక్టర్ గారి దగ్గర మమ్మల్ని పిలవండి. ఈలోగా ఆయన రాలేదనుకో, నువ్వు బళ్ళ మీద కూర్చోవడమే, సాయంకాలం వరకు రాలేదనుకో, ఆయన ఏం చెప్తాడు? బాబు ఇప్పుడు పనుల మీద అదిగో వరద ప్రాంతాలు తిరుగుతున్నారు, కలెక్టర్ గారికి ఖాళీ లేదు, మరి రేపు రమ్మంటారండి. రేపు రండి, ఉంటే పంపుతానంటాడు. ఒక కలెక్టర్ని కలవడానికి ఎంత ప్రయాసపడాలా, మరి దేవుణ్ణి కలవడానికి? దేవుణ్ణి కలవడానికి వెళ్ళిపోతావా?
కలెక్టర్ గారి దగ్గర గబగబా వెళ్ళిపోయి, ఏమయ్యా కలెక్టర్ ఎన్ని రోజులు ఆయన గురించి తిరగాలి అని అన్నాం అనుకో. అక్కడ ఇన్ని మెడపెట్టుకు బయట చూసాడు కలెక్టర్ ఆయన. ఏమంటే చిన్నప్పటి నుంచి సమాధి పెట్టిల్ని చూశానండి. సమాధి దగ్గరికి వెళ్ళేవాడిని అండి ప్రార్థన చేసుకోవాలని, శ్మశానాల్లోకి వెళ్ళేవాడిని ప్రార్థన చేసుకోవాలని. ఏ శవ్వు వచ్చినా పరిగెత్తుకుని వెళ్ళేవాడిని చూడడానికండి. ఒకసారి ఆ పెట్టి మీద మొత్తం ఆఖరి చూపులట అవి. ఒకసారి పెట్టి మీద మేకులు టైట్గా వేసేవారు కదండి, లూజ్గా వేసేవారు, తీసేవారండి, అందరూ చూసుకునేవారండి. ఒక ఆయన ప్రార్థన చేస్తున్నాడండి, ఏమని, తండ్రి ఈ ఆత్మని సన్నిధికి చేర్చుకో. ఏం చేశాడని, నువ్వెవరు రికమెండ్ చేయడానికి, చేర్చుకునేది ఆయన. చేర్చుకోవడానికి ఉన్న సర్టిఫికేట్ ఈయన దగ్గర ఉందా? ఏమంటే అప్పటి నుంచి నేమనుకున్నాడే చాలా ఈజీరా పరలోకం వెళ్ళిపోవడానికి, అయ్యగారు చెప్తే వెళ్ళిపోతాను అనుకునేవాడిని. నా చిన్నప్పుడు ఎక్కువ ఈ సభలకు వెళ్ళేవాడిని అండి, చిన్నవాడిని. మా అమ్మగారు వెళ్ళినైనా సభకి వెళ్ళేవాడు. చర్చి మెంబర్ చనిపోయిన తర్వాత నరకంలో పాస్ట్ గారు కనబడ్డారట, ఫీల్ అవ్వకండి ఏమిని. చర్చి మెంబరు పాస్ట్ గారిని చూశారట అగ్నిగొండలో. అదేంటండి అయ్యగారు మీరు ఇక్కడ ఉన్నారని, ఇన్ని మాటలు చెప్పారు మా గొప్ప గొప్ప మాటలు, మీరేంటి ఇక్కడ ఉన్నారేంటి, నాలాడు తాగుబోతాడు తిరిగిపోతాడు వచ్చాడంటే. ఏదో అప్పుడప్పుడు వచ్చేవాడిని గుడికి, గుడికి వచ్చి నిద్రపోయేవాడిని నేను. మరి నేను నరకానికి వచ్చానంటే అర్థమయ్యేది, మరి మీరేంటి మంచి మంచి మాటలు చెప్పి ఇక్కడ ఉన్నారంటే, గట్టిగా మాట్లాడగల వెనకాతల బిషప్ గారు ఉన్నారన్నాడు. వద్దండి ఈ బోధలు, ఈ బోధలకు వద్దు, ఈ బోధలు మనం వినకూడదండి, మార్చాలి. ఎలా వెళ్ళిపోతా పరలోకానికి, ప్రక్కనున్న దేశానికి వెళ్ళడానికి ఇన్ని అర్హతలు కావాల్సి ఉంటే తెలియని లోకానికి వెడలిపోయే నీవు లాతరు చనిపోగానే దేవదత్తలు వచ్చారని తీసుకెళ్ళడానికి ఆహ్వానం. కొలసిలకు రాసిన పత్రిక చివరిగా 3వ అధ్యాయం, కొలసిలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 2-3 వచనాలు, పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకోకండి. ఎలయనగా మీరు చావాలి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. విత్తనములో ఒక గింజ విత్తనములో జీవము ఎలా భద్రపరచబడి కొంతకాలం తర్వాత మట్టిలో వేయగానే పచ్చగా మొలకెత్తుతుంటే, ఇది నీ కళ్ళ ముందు మృతులు బ్రతికే జీవితం. ఇది చనిపోయిన బ్రతుకుతున్నాయని చెప్పడానికి దేవుడు నీ కళ్ళ ముందు చూపించిన ఉత్తమమైనటువంటి సాక్ష్యం. ఇంత సాక్ష్యాన్ని పొందిన నీవు, నువ్వు బ్రతకవా, బ్రతుకుతావు. ఆ బ్రతుకు నరకం కోసం వద్దండి, మన తండ్రి కోసం. గాడ్ బ్లెస్ యూ. రేపు చివరి భాగాన్ని మనం చెప్పుకుందాం, కళ్ళు మూసుకోండి. పదైంది, ప్రేమ కలిగిన మా తండ్రి, మీ పిల్లలకు మీ మాటలు వినిపించానయ్యా. ఈ భూమి మీద జీవితం, దానికి భూమితో ఉన్న బంధం, వీటన్నిటిని ప్రక్కకు నెట్టి మమ్మల్ని ప్రేమించిన మా కన్న తండ్రి ఆశయాలను కలలను పండించడానికి భూమి మీదకు వచ్చిన కారణ జన్మలే 750 కోట్ల మంది ప్రపంచ జనాభా. వీళ్ళల్లో ఎక్కువ మంది నాశనానికే పోతున్నారు నాయన. ఇదిగో ఈ పట్టణంలో చాలా సంఘాలను మీ పిల్లలు మరి మీ కొరకు బ్రతుకుతున్నారు, వాళ్ళందరూ నిత్య జీవానికి రావాలి. మేమంతా అక్కడ కూడా మీతో కలిసి ఉండాలి, అదే మా ప్రేమ. ఆ ప్రేమతోనే వచ్చాం ఈ పట్టణానికి, ఆ ప్రేమతోనే మీ పిల్లల మనోనేత్రాలను వెలిగించడానికి ప్రయత్నిస్తున్నాం. కేవలం మేము మరి వినేవారంగా మాత్రమే ఉండకుండా చెప్పబడిన మాటలలోని వాస్తవాలను జీర్ణించుకొని జీవించగలిగే భాగ్యం మాకు ఇవ్వండి. యేసునామాని ప్రార్థన అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన సహవాసం సదాకాలం మనందరికీ తోడి నడిపించునుగాక, ఆమెన్.